Hey sweethearts, welcome back to our channel Pratyusha Lingam. How are you all? And yeah, ivati video vachesi oka informative video. Idi product review kaadu. It's not a product review, but it's a information oriented. Actually, ee video third time teesthunanu. ఆన్ చేశాను అనుకుని మర్చిపోయి అలా చేశాను అనమాట, అందుకే అసలు ఫుల్ స్వెట్ వచ్చేస్తుంది. సో ప్లీజ్ ఇగ్నోరా. లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ టుడేస్ వీడియో విత్ ఆర్ని ఫర్దర్ డిలే. ఫస్ట్ వచ్చేసి నేను చెప్పాలనుకున్న ప్రోడక్ట్ అండ్ నేను రీసెంట్గా స్టార్ట్ చేసింది ఇది. ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ ఫ్రమ్ ద బ్రాండ్ ఓరల్ బి అండ్ దీని బ్రిజిల్స్ ఇవి. దీనికి హెడ్ వచ్చేసి డిటాచబుల్ అనమాట. ఇది ఈ హెడ్ ఎవరైనా ఇలాంటివే హెడ్స్ కొనుక్కొని అందరూ ఈ మోటార్కి అటాచ్ చేసుకుని వాడుకోవచ్చు. అండ్ ఈ బ్రష్ ఎప్పుడు చేయించాలంటే 3 మంత్స్, అండ్ దీన్ని బ్రిజిల్స్ ఉన్నాయి కదా, వీటి కలర్ చేంజ్ అవుతుంది. ద మూమెంట్ వెన్ ద కలర్ ఆఫ్ దిస్ బ్రిజిల్స్ గెట్స్ చేంజ్, దెన్ యూ హ్యావ్ టు చేంజ్ దిస్ బ్రష్. అండ్ దీనికి ఛార్జింగ్ స్లాట్ వచ్చేసి బ్యాక్, ద ఛార్జింగ్ స్లాట్ ఫర్ దిస్ బ్రష్ ఈస్ గివెన్ అట్ ద బ్యాక్. అండ్ ఇది నేను జస్ట్ 3 డేస్ బ్యాక్ యూజ్ చేయడం స్టార్ట్ చేశాను కాబట్టి ఐ కాంట్ టాక్ మచ్ అబౌట్ ఇట్. అండ్ ద ఛార్జర్ లుక్స్ లైక్ దిస్ అండ్ యూ జస్ట్ నీడ్స్ టు అటాచ్ ఇట్ అండ్ ద ప్లగ్ పాయింట్ అండ్ దట్స్ ఇట్, నథింగ్ మచ్. యా, సో యా, సో దట్స్ ఇట్. దట్ ఈస్ అబౌట్ దిస్ టూత్ బ్రష్ అండ్ ద సౌండ్ ఆఫ్ దిస్ టూత్ బ్రష్ ఇస్ that's how it makes noise. And the disadvantage about this product is that it just doesn't have the indication when you are charging it, so that's you have to think of it. And the other thing that they have claimed that you will get a 7 days of span once you charge. So ఒకసారి మీరు ఛార్జ్ చేస్తే 7 డేస్ వస్తుంది అన్నారు. ఐ డోంట్ నో టు వాట్ ఎక్స్టెంట్ దట్ దిస్ ఇస్ ఫ్యాక్ట్, బికాస్ నేనైతే వడిచినప్పటి నుంచి ఇప్పటివరకు ఛార్జ్ పెట్టలేదు, అలాగే వాడుతున్నాను. అండ్ దిస్ అ రబ్బర్ కోడెడ్ అండ్ దిస్ అ ప్లాస్టిక్ దిస్ మోటర్. ఐ డోంట్ నో ఎంత వారంటీ, అంటే ఎంత కాలం ఇది వస్తుంది అనేది నాకు తెలీదు. అండ్ ద ఎక్స్పెన్సివ్ ప్రైస్ వచ్చేస్తే ఇది నా క్లాక్సెస్తో కలిపి 1200 పడింది. ఒరిజినల్ ప్రైస్ అయితే 1016 రూపీస్ అండ్ ద రిమైనింగ్ అమౌంట్ ఇస్ ట్యాక్స్. This has got a very small nozzle, the bristles, and the head is very small, and the vibration that it creates on your tooth makes you feel like koncham massage la ala anpistund anamata. But nakaithe assal nachaledu, edo pallani kaapadukovali kabatti vaadtunnan ante. Morning brush cheyalante abba ippudu brush cheyala ane oka feeling vachesindi. ఇది క్రియేట్ చేసే వైబ్రేషన్, ఇది క్రియేట్ చేసే నాయిస్ అస్సలు నచ్చలేదు, బట్ ఇట్స్ ఫైన్. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మన ఓరల్ హైజీన్ మెయింటెనెన్స్ కోసం మనం యూజ్ చేయాల్సింది. అండ్ దీని గురించి ఎక్కువ నేనైతే తెలుగులో వీడియోస్ చూడలేదు. మీకు చెప్తే ఓకే ఈ ప్రోడక్ట్ ఒకటి ఉంది అనే ఐడియా మీకు వస్తుంది కాబట్టి చూపిస్తున్నాను. ఎస్, ఇది వచ్చేసి వాటర్ ఫ్లాసర్ అనమాట. దీనికి మనకి 360 డిగ్రీస్ రొటేట్ అయ్యే నాజిల్ ఒకటి ఇస్తారు. ఇది నాజిల్ అండ్ ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇది ఉంది కదా, ఇది నొక్కితే ఇది డిటాచబుల్. సో ఇలాంటివి మనకి ఈ డివైస్తో 4 ఇచ్చారు. 4 అంటే ఇంట్లో ఎవరుంటే వాళ్ళందరూ, అంటే 4 మెంబర్స్ ఉంటే 4 మెంబర్స్ అలా యూజ్ చేసుకోవడానికి అనుకుంటున్నాను నేను. అండ్ దీనికి ఛార్జింగ్ స్లాట్ వచ్చేసి ఇక్కడ ఈ రబ్బర్ ఉంది కదా, ఇది జస్ట్ రిమూవ్ చేసేసి ఛార్జింగ్ పెట్టుకోవాలి ఇక్కడ. అండ్ దీనికి ఛార్జర్ వచ్చేసి ఇలా ఇచ్చాడు. ఇది వచ్చేసి నార్మల్ యూఎస్బి అనమాట. ఇది ల్యాప్టాప్కి కనెక్ట్ చేస్తాము. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ దీనికి ఫిట్ చేస్తాము. సో ఇలా ఇది ఇక్కడ ఫిట్ చేసేసి ల్యాప్టాప్కి దీన్ని కనెక్ట్ చేస్తే ఇది ఛార్జింగ్ అవుతుంది. అండ్ దీని ఛార్జర్ ఎన్ని డేస్ అనేది నేను క్లెయిమ్ చేశారనేది నేను చూడలేదు. దీని రివ్యూస్ చదవడానికే నాకు చాలా టైం పట్టేసింది, బికాజ్ అస్సలు ఎవరు చాలా తక్కువ మంది రివ్యూస్ ఇచ్చారు. అండ్ నాకు జస్ట్ నా డెంటిస్ట్ చెప్పిన దాంతో నేను, అండ్ ఇది వాటర్ ప్రూఫ్ అనమాట. హ్యాపీలీ మీరు వాటర్ కింద ఒక 2 టైమ్స్ అయితే రిన్స్ చేసేయచ్చు. దీనికి వాటర్ ఫిల్లింగ్ క్యాప్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు. ఇందులో నుంచి మీరు వాటర్ ఫిల్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు దీని ఆపరేషన్ చూద్దాము. ఇక్కడ బ్యాక్ సైడ్ మీకు చూస్తే బటన్స్ ఉన్నాయి కదా, అప్ అండ్ డౌన్. అండ్ ద ఫస్ట్ బటన్ ఇస్ ఫర్ ఆన్ అండ్ ఆఫ్. ఫస్ట్ బటన్ వచ్చేసి ఆన్ చేసుకోవడానికి, ఆఫ్ చేసుకోవడానికి. అండ్ సెకండ్ బటన్ ఇస్ ఫర్ ద మోడ్స్. వీ హ్యావ్ గాట్ 3 మోడ్స్ ఇన్ దిస్ మిషన్.
ఫస్ట్ మోడ్ ఇస్ స్లో మోడ్ అండ్ సెకండ్ ఇస్ అ పల్స్ మోడ్ అండ్ థర్డ్ ఇస్ ద ఫాస్ట్ బీట్. ఫస్ట్ వచ్చేసి స్లోగా పనిచేస్తుంది, తర్వాత పల్స్ అంటే కొడుతుంది అనమాట, టప్ 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 అలా కొంచెం 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 కొడుతుంది. థర్డ్ది చాలా ఫాస్ట్గా వాటర్ని ఫోర్స్ఫుల్గా పంపిస్తుంది. నేను చూసిన దాని ప్రకారం సెకండ్ది బ్లడ్ సర్క్యులేషన్కి హెల్ప్ అవుతుంది అండ్ ఫస్ట్ది వాటర్ని స్లోగా అన్ని కార్నర్స్కి రీచ్ అయ్యేలా చూసుకుంటుంది అండ్ థర్డ్ది ఫాస్ట్గా వాటర్ ఫోర్స్ఫుల్గా కొట్టినప్పుడు మీ గమ్స్ మధ్యలో లేకపోతే టీత్కి స్పేసెస్లో గ్యాప్స్లో ఏమైనా స్టక్అప్ అయిపోయినా రిమూవ్ చేయడానికి హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు పల్స్ మోడ్లో ఉంది, వాటర్ స్ప్రింకిల్ అవుతుంది. పల్స్ మోడ్ అండ్ ఫాస్ట్ మోడ్, స్లో మోడ్ అన్నమాట. సో ఇది ఫస్ట్ స్టార్టింగ్ ఇది వస్తుంది మనకి అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ అది నెక్స్ట్ అది. సో అలా, సో ఇదైతే ఇది త్రీ, ఇది మీకు ఏ కార్నర్కైనా రీచ్ అవుతుంది. ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ దిస్ వాటర్ ఫ్లాసర్ ఇస్ టు రీచ్ ద స్పాట్స్, టు రీచ్ ద అన్రీచ్డ్ స్పాట్స్. అంటే ఇదర్ యువర్ హ్యాండ్ కాంట్ రీచ్ దాట్ పర్టికులర్ ఏరియా ఆర్ ద బ్రిసిల్స్ ఆఫ్ ద బ్రష్ కాంట్ ఈవెన్ రీచ్ దాట్ పర్టికులర్ ఏరియా అనమాట. సో మీ చెయ్యి కానీ ఆ బ్రష్ కానీ రీచ్ అవ్వలేని ఏరియా ఇది రీచ్ చేస్తుంది, అంటే వాటర్ని అక్కడికి తీసుకెళ్తుంది. ఇన్ఫ్లమేషన్స్, బ్యాక్టీరియా డెపాసిట్స్, అంటే మీ గమ్స్లో డెపాసిట్స్ క్రియేట్ అయ్యే ఛాన్స్, అలాంటివి ఏమీ లేకుండా సాల్ట్ వాటర్తో రిన్స్ చేయండి. ఇలాంటి దాంతో వాటర్ని అలా మార్నింగ్ ఈవినింగ్, మార్నింగ్ లేచినప్పుడు అండ్ నైట్ పడుకునేటప్పుడు అలా ఏదో ఒక టైంలో మీరు దీని కనుక యూజ్ చేస్తే మీకు చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. అండ్ మీరు కావాలి అనుకుంటే మౌత్ ఫ్రెషనర్ని కూడా, అంటే మౌత్ వాష్ ఉంటుంది కదా, మౌత్ వాష్ని కూడా వాటర్లో యాడ్ చేసి దీంట్లోకి ఫిల్ చేసి దీంతో ఫ్లాస్ చేసుకుంటే హ్యాపీగా మీ మౌత్ కూడా చాలా రిఫ్రెషింగ్గా, ఏమీ దాంట్లో ఇరుక్కోలేదు అనే ఫీలింగ్ మీకు ఉంటుంది అనమాట. సో ఇది వాటర్ ఫ్లాసర్, దిస్ ఈజ్ యూజ్ ఫర్ యువర్ ఓరల్ హైజీన్ మెయింటెనెన్స్. సో ఇది ఒక ప్రోడక్ట్ ఉందని చాలామందికి తెలియకపోవచ్చు. మీరు ఎంతమందికి ఈ ప్రోడక్ట్ ఉందని తెలుసు నాకు కమెంట్స్లో చెప్పండి. ఎంతమందికి తెలియలేదో ఈ వీడియోకి లైక్ చేయండి. ఎన్ని లైక్స్ వస్తే అంతమందికి ఈ ప్రోడక్ట్ తెలియదు అని నేను అనుకుంటాను. సో అది ఫ్రెండ్స్, అండ్ మీకు ఒక కొత్త ప్రోడక్ట్ని అయితే చూపించాను అండ్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశాను కదా. మీరు కూడా ఈ వీడియోని చూసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకుని అట్ ద సేమ్ టైం డూ సబ్స్క్రైబ్ టు ప్రత్యూషాలింగం. లెట్స్ రీచ్ హై హై హై. Okay, bye, stay tuned, take care.